करोना సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా ఎటువంటి ఆదాయం లేకుండా బతకడానికి వేరే మార్గం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది దాదాపు 100 సంవత్సరాల్లో ఒకసారి ఇటువంటి పాండమిక్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజల బాధ్యతలన్నిటిని తీసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు లాక్డౌన్ సందర్భంగా బతకడమే కష్టం అన్నటువంటి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీల్ని నాన్ టెలిస్కోపిక్ విధానంతో అంటే ఒక నెలలోది రెండో నెలలోకి రెండో నెలలోది మూడో నెలలోకి ఈ రకంగా వాటన్నిటిని ఒకటే స్లాబ్ లా కలిపేసి ఆ స్లాబ్ సిస్టమ్ ని హైయర్ యూనిట్స్ లోకి వెళ్ళేటట్టుగా లెక్కేసి దానికి సంబంధించి బిల్లులు ఆ రకంగా ప్రజల పంపించడం అనేది చాలా దుర్మార్గం కేవలం స్లాబ్ సిస్టమ్ ని పెంచడమే కాదు ఈవెన్ మీటర్ ఛార్జీలు మీటర్ రెంట్ ని కూడా పెంచి దాంట్లో యాడ్ చేశారు అని చెప్తా ఉన్నారు ఇది కూడా చాలా దుర్మార్గం సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన బిల్లుల్ని రద్దు చేసే ప్రక్రియ చేపడతారు ఎవరైనా బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఎవరున్నా గానీ దుర్దృష్టం ఈ ప్రభుత్వం అటువంటి బాధ్యతను తీసుకోకపోగా మామూలుగా ఉన్నటువంటి కరెంట్ బిల్లుల కంటే ఎక్కువగా కరెంట్ బిల్లులు వేసి నాట్ టెలిస్కోపిక్ విధానంతో మూడు నెలల బిల్లుని కలిపి ఒకటే స్లాబ్ సిస్టమ్ తీసుకొని వచ్చి బిల్లులు ప్రజలు కట్టలేనంత పెద్ద ఎత్తున బిల్లులు వేసి ఇవాళ బిల్లులు కట్టండి లేకపోతే కట్ చేస్తాం కరెంట్ అని చెప్తున్నటువంటి ఈ దుర్మార్గమైన టీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కూడా ఈ లాక్డౌన్ సందర్భంలో తినటానికి తిండి లేక రెక్కాడితే డొక్కాడన్నటువంటి ప్రజానీకం బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని చెప్తా ఉన్నాం అట్లాగే చిరు వ్యాపారులు అంటే బండి మీదనో తట్ట మీదనో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పళ్ళు అమ్ముకునే వాళ్ళు బజ్జీలు అమ్ముకునేటువంటి వాళ్ళు బోర్లు అమ్ముకునేటువంటి వాళ్ళు పూసలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఈ మూడు నెలల్లో ఎటువంటి వ్యాపారం లేదు కాబట్టి వాళ్ళ కరెంటు బిల్లులు కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్తా ఉన్నాం బీపీఎల్ కుటుంబాలకి చిరు వ్యాపారుల బిల్లులు రద్దు చేస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా నాన్ టెలిస్కోపిక్ విధానం కాకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి టెలిస్కోపిక్ విధానం అంటే ఏ నెల బిల్లు ఆ నెల వరకే లెక్కగట్టి అది ఏ స్లాబ్లో ఉందో ఆ స్లాబ్ వరకే బిల్లు పంపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యుత్ శాఖ మంత్రిని డిమాండ్ చేద్దామనంటే అతను ఒక డమ్మీ అతనికి విద్యుత్ లెక్క తెలియదు డిపార్ట్మెంట్ గురించి అంతకంటే తెలియదు ముఖ్యమంత్రి గారికి సేవ చేయటం తప్ప శాఖలో ఏం జరుగుతుందో తెలియదు అటువంటి మంత్రికి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని చెప్పి మేము ముఖ్యమంత్రిని నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకమైన చర్య తీసుకోవాల్సిందే అని రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో అన్ని మండలాల హెడ్ క్వార్టర్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్లులు తగ్గించాల్సిందిగా నల్ల జెండాల ప్రదర్శన చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికే నేరుగా ఇక్కడ నుంచి మండల కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ఒక లేఖ రాసి పంపిస్తూ ఉన్నాం ఆ లేఖ ఇప్పుడు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు అందించి దాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారికి పంపించవలసిందిగా ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నాం మీరంతా అనుకోవచ్చు మరి ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు కదా అని ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నా ఎవరికి తెలియదు అప్స్టాండింగ్ ముఖ్యమంత్రి కనపడట్లేదు వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా ఎవరికి తెలియదు కనపడనటువంటి ముఖ్యమంత్రికి కాగితం ఇద్దామంటే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి అధికారుల చేత ఈ కాగితాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నాం దీన్ని వెంటనే
వారి కాయతాలు చూసి స్పందించి నిర్ణయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.